ప్రపంచం మొత్తం కూడా కరోనా వలన వారి వారి రాష్ట్రాల దేశాల ఆర్థిక పరిస్థితి కొలాప్స్ అయ్యే పరిస్థితులు. ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. అన్ని బడ్జెట్లలో కోత పెట్టడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఆగకూడదు. ఎంత కరోనా నష్టమైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. కానీ వెనుకబడిన కులాలకు ఎక్కడ స్కీమ్స్ ఆగకూడదు అని చెప్పేసి గతంలో కన్నా 2020-21 కన్నా ఈసారి బడ్జెట్లో సుమారు 1200 కోట్లు పెరగడం అనేది బహుశా ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో కోత పెట్టడం జరిగింది. నిధులు రావు అని ఆలోచనతో ఇంకా రావు అని చెప్పి, కానీ నిధులు వచ్చినా రాకుండా వెల్ఫేర్ స్కీమ్ రాకూడదని చెప్పి 5522 కోట్లతోటి సుమారు 1200 కోట్ల బడ్జెట్ను పెంచడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం చేసుకున్నాం. ఇలా ముఖ్యంగా ఇందులో మహిళా సోదరి మనులు బిడ్డ పెళ్లి ఘనంగా జరుపుకోవాలన్న ఆలోచనతో డబ్బులు చేతిలో లేకుండా కూడా అప్పులు చేసి ఘనంగా బిడ్డ పెళ్లి జరుపుకుంటారు. కానీ అప్పులకు అప్పై విత్తికి విత్తై వారు ఆ బిడ్డ పెళ్లి మీద అప్పు చేసినది ఆ భూములు అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ గారు ముఖ్యమంత్రి గారు నీ పుట్టింది నీ బిడ్డ కావచ్చు తెలంగాణ ఆస్తిగా భావించుకొని సుమారు ఈసారి బడ్జెట్లో 1850 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. గతంలో కన్నా 500 కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి రూపాయలు పెట్టడం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఉన్న ఉదారతకు ఒక మంచి ఉదాహరణగా భావించుకుంటూ ఆల్ ఫెడరేషన్స్ కలుపుకొని 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. చాలా శుభపరిణామంగా భావించు. ముఖ్యమంత్రి గారికి నా పక్షాన మరియు మా ప్రజల పక్షాన చాలా సంతోషం తెలుస్తూ మరి కృతజ్ఞత తెలియకుంటుంది. మరొకసారి ముఖ్యంగా ఈసారి ఈ 522 కోట్లతోటి ఒక అద్భుతమైన గొప్ప పథకాలతోటి మా వెనుకబడిన కులాలను చేరుతాం. మేము చాలా పెద్ద ఎత్తున గొప్ప పథకాలు తీసుకొస్తున్నాం. అందులో ముఖ్యంగా కేసీఆర్ ఆపద బంధు పథకం. ఇది ఎందుకంటే ఇప్పుడున్నంతా కూడా చాలా వరకు కరోనా వలన అంబులెన్సులు అవసరం పడుతున్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం పడుతున్నాయి, ప్రజలకు ఆరోగ్యం సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది ఎంబీసీ వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ గతంలో ఎవరు గుర్తించలేండి వీళ్ళ కులాలను కూడా. వీళ్ళందరికీ కూడా ఒక సొసైటీ తయారు చేసుకొని 10 మంది 5 మంది సొసైటీ తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ తొలగిద్దాం. వాళ్ళందరికీ కూడా ఒక అంబులెన్స్ విత్ వెంటిలేటర్తో పెట్టుకున్న అంబులెన్స్ సిస్టమ్ కూడా ఇస్తాం. దాని పేరే కేసీఆర్ ఆపద బంధు పథకం పెట్టాం. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.